తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం జనసేన పార్టీ రాష్ట పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీతాని బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా కరోనా నిబంధనలు పాటిస్తూ జరిగాయి. ముందుగా పీతాని బాలకృష్ణ ఆరాధ్య దైవంగా పూజించే బట్నవిల్లి దుర్గమ్మ తల్లి, గున్నేపల్లి సత్యమ్మ తల్లి ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం జనసేన పార్టీ కార్యాలయం వద్ద జనసేన జెండా ఆవిష్కరించి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నడుమ కేక్ కట్ చేశారు. పీతానికి జనసేన పార్టీ నాయకులు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన పార్టీ కోఆర్డినేటర్ అలాగే మన రాష్ట్ర పొలిటికల్ అసెంబ్లీ సభ్యులు, మన పెద్దలు సోదరులు, మన పిల్లలు బాలకృష్ణ గారు జన్మదిన సందర్భంగా ఈరోజు మన పార్టీ ఆఫీసులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన ఈ కుటుంబ సందర్భంగా సేవాదారులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలందరికీ కూడా అలాగే పట్ల పంపిణీ అలాగే అన్న సమానాన్ని చేయడం జరిగింది. కానీ కరోనా కష్టకాలంలో మరి ఈ కష్టకాలంలో అందరినీ పిలిచి మరి అటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఇప్పుడు కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి మరి ఆయన అందరికీ కూడా ఈ కోవిడ్ బాధితులకు ఆనందయ్య గారి మందు కూడా మరి గ్రామానికి వీతడం జరుగుతుంది. మరి ఆయనకి ఆ భగవంతుడు పూర్తయ్యారని చెప్పి ఇప్పుడు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి మరింత అవకాశం కల్పించాలని కోరుకుంటూ అలాగే ఆయన్ని మరి ఆయనకు కూడా ఈ ఇప్పుడు చూసిన ప్రజల్లో సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుంటాడు కాబట్టి ఆయనకు భవిష్యత్తులో కూడా రాజ్యాంగ పదమైన పదం ఉంటే మరి ఎమ్మెల్యేగా మనం 2024లో ఆయన్ని మనందరం కూడా గుర్తించుకుంటే మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటారని కోరుకుంటూ మనందరం ఆ అవకాశం ఇప్పించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తాను. మా జనసేన పార్టీ రసాలి బొమ్మరావు నియోజకవర్గ రసాలి గారు, అదేవిధంగా పిఎస్సి సభ్యులైన మా ప్రధాన బాలకృష్ణ గారు జన్మదిన వేడుకల్లో ఈరోజు మేము పాల్గొనడం చాలా ఆనందదాయకం. ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. కరోనా ఫస్ట్ వేవ్ టైంలోని నిత్యావసరాలు పనిపెట్టడంలో కానీ అదే హాస్పిటల్స్లో ఎవరికైనా బెడ్లు ఇప్పించడంలో కానీ 24/7 అన్నట్టు ఆయన 24 గంటలు కూడా ఫోన్కి అందుబాటులో ఉండి సేవలు అందించారండి.